కాంగ్రెస్ పార్టీ ఎన్నిసార్లు మార్చినా అది ప్రజల దృష్టిలో ఫోర్ ట్వంటీ మేనిఫెస్టో తప్ప మరొకటి కాదని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆయా సంఘాలు మహిళలు యువకులు కు పూర్తి మద్దతు ప్రకటిస్తూ నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంతో పాటు మీడియాతోనూ మంత్రి మాట్లాడారు రాష్ట్ర బడ్జెట్ ఎంత ఆదాయ వనరులు ఏంటి పథకాలు అమలు చేస్తే అయ్యే ఖర్చు ఎంత అనే విషయాలను ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా ఎలాగైనా అధికారంలోకి రావాలనే దురుద్దేశంతో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను రూపొందించిందని మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని ఆయన పేర్కొన్నారు కాంగ్రెస్ టీడీపీ కూటమిని ప్రజలు దోపిడి దొంగల ముఠాగా భావిస్తున్నారని పేర్కొన్నారు జిల్లాలోని ఉత్తమ్ కొమటిరెడ్డి జానారెడ్డి వంటి వృద్ధ నాయకులను ఈ ఎన్నికల్లో ప్రజలు ఘోరంగా ఓడించబోతున్నారని జోసిన్ చెప్పారు కేసీఆర్ ఉన్నంతకాలం తెలంగాణకు తిరుగులేదని అన్నారు అనంతరం జనసేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు తగుళ్ల జనార్దన్ ఐఎన్టీయూసీ రాష్ట్ర నాయకుడు బంటు చొక్కయ్యతో పాటు రెండు వందల యాభై మంది అనుచర్లు అలాగే బొల్లె అక్షయ్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్ఎస్యుఐ ఏబీవీపీలకు చెందిన ఆరు వందల ముప్పై మంది యువకులు మంత్రి సమక్షంలో లో చేరారు